ఇక వీటిని ప్రశ్నిస్తే, వీటి గురించి మాట్లాడితే కేసులు. ఈ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఇటువంటి దుర్మార్గాలు, ఈ దౌర్జన్యాలు, ఈ దాష్టికాలు బయట పెడుతున్నటువంటి సందర్భంలో అందరి మీద కేసులు అయితే ఉన్నాయి. నిన్నటికి నిన్న మొన్న మేము 25వ తేదీ మేడిగడ్డ పర్యటనకు పోయినందుకు నిన్న ఆ కేసు విషయం వెలుగులోకి వచ్చింది. కేటీఆర్ గారి మీద, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద, నా మీద, మా మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి వెంకటరమణారెడ్డి గారి మీద, మా అందరి మీద ఏదో కేసులు పెట్టారని చెప్పి నిన్న వచ్చింది. కేసులు మాకు కొత్త ఏం కాదు, భయపడేది లేదు. మీరు మా మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని కేసులు పెట్టినా మేము అదిరేటోళ్ళం కాదు, బెదిరేటోళ్ళం కాదు. తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు వినిపిస్తాం, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతాం, ప్రజాకోర్టులో మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ఎండగడతాం, ప్రజలకు వాస్తవ విషయాలు డెఫినెట్గా వివరిస్తాం. కాబట్టి నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, పంటల కొనుగోలు లేవు, పంటలకు నీళ్లు లేవు, 24 గంటలు ఉచిత కరెంటు లేదు, ఏమి లేదు. కానీ రేవంత్ రాజ్యంలో వాళ్ళ అన్నదమ్ములు బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నారు. రేవంత్ కుటుంబం అద్భుతంగా వర్ధిల్లుతున్నది. ఒక సోదరుడేమో ఆస్ట్రేలియాకు పర్యటనకు పోతాడు, ఇంకో సోదరుడేమో ఇక్కడ అధికారిక కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు తోసిరాజన్ ఆయన పాల్గొంటుంటాడు, ఇంకో సోదరుడేమో బూటకపు బోగస్ కంపెనీలు పెట్టి బ్లాక్ మనీని వైట్ మనీ ఎట్లా చేయొచ్చో ఆ ప్రయత్నాల్లో ఇంకో సోదరుడు ఉంటాడు. దీనంతటికీ బాస్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా నేను ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పాత తెలుగు సినిమాలో ఒక పాట ఉంటుంది, కుటుంబం అన్నగారి కుటుంబం, ఇవాళ చూపిస్తున్నాడు ఆ పాట గుర్తుకొస్తున్నది. కుటుంబం అన్నగారి కుటుంబం అని ఒక పాట ఉంటుంది. ఈ రేవంత్ అన్నగారి కుటుంబము వాళ్ళ కథా కార్కన అంత గుడి వల్ల తెలంగాణ సమాజం ముందుకు వస్తూ ఉన్నది. వీళ్ళ వందల కార్ల కాన్వాయిలు, పోలీస్ ఎస్కార్ట్లు, అసాధారణ రీతిలో భద్రత వీళ్లకు. అదేవిధంగా నేను ఇందాక చూపించినట్టుగా వీళ్ళ బోగస్ డొల్ల కంపెనీల ఏర్పాట్లు, వీళ్ళ ఆస్ట్రేలియా పర్యటనలు, అధికారిక హోదా లేకుండా అసెంబ్లీ కమిటీ హాల్లో వీళ్ళు రివ్యూ మీటింగ్లో వేదిక పైన స్పీకర్తో సమానంగా వీళ్ళు కూర్చోవడాలు, మంత్రులతో సమానంగా కూర్చోవడాలు. దయచేసి తెలంగాణ సమాజం, రేవంత్ కుటుంబం ఏం చేస్తున్నది, రేవంత్ కుటుంబం యొక్క అధికార దర్పం, అధికార మదం, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి, డొల్ల కంపెనీలు సృష్టించి, బోగస్ కంపెనీలు సృష్టించి, 15 రోజుల క్రితం పుట్టినటువంటి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుందని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే ఇంతకన్నా సిగ్గుచేటైన ముచ్చట ఏమైనా ఉంటుందా? ఈ విషయం మార్కెట్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. తెలంగాణ ప్రభుత్వం గురించి, తెలంగాణ గురించి, రాష్ట్రం గురించి ఇక వేరే కంపెనీలు ఏమనుకోవాలి, వేరే ఇన్వెస్టర్లు ఏమనుకోవాలి, వేరే రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, వేరే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కంపెనీలు ఏమనుకోవాలి? ఇటువంటి చిల్లర వ్యవహారాలు జరుగుతూ ఉంటే, ఇటువంటి బోగస్ పనులు ఇక్కడ చేస్తూ ఉంటే తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బతినదా? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, ఇటువంటి పనులు బంద్ చేయండి. మీరు ఈ 5 ఏళ్ళ కోసమే ముఖ్యమంత్రి, మీరేం శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు. 5 ఏళ్ళ కోసం ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏం హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే పని చేయాలి. కానీ ఈ బోగస్ పనులతోని, ఈ డొల్ల కంపెనీల ఒప్పందాలతోని తెలంగాణ స్టేట్ రెప్యుటేషన్ దెబ్బతీయొద్దని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే కార్నింగ్ లాంటి సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి, ఇప్పటికే చాలా కంపెనీలు బయటకు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు కానీ, వస్తున్నటువంటి ఎక్స్పాన్షన్స్ అన్నీ కూడా గతంలో కేటీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నప్పుడే బాటలు పడ్డాయి. దానికి ఈయన కొత్త చేస్తున్నది ఏం లేదు. కానీ ఇటువంటి ఈ పనుల వల్ల డొల్ల కంపెనీలు, బోగస్ కంపెనీలతోని 1000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఒప్పందాలు చేసుకుంటే, బ్లాక్ మనీని వైట్ మనీగా చేసేటటువంటి ఈ చిల్లర పనుల వల్ల తెలంగాణ స్టేట్ యొక్క పరువు, ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా, ఇటువంటి బంద్ చేసుకోవాలి. అంతిమంగా మీరు శాశ్వతం కాదు, మేము శాశ్వతం కాదు, తెలంగాణ స్టేట్ శాశ్వతం, కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాశ్వతం. ఈ 5 ఏళ్ళ కోసం మీకు అధికారం వస్తే దీన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి తెలంగాణ పరువు ప్రతిష్టలను గంగలో కలపద్దని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచిస్తూ ఉన్నా. 24 సంవత్సరాల నుంచి ఇటువంటి మాటలు మనం అందరం వింటూనే ఉన్నాం. మీరు వింటూనే ఉన్నారు మీడియా మిత్రులు, మేము వింటూనే ఉన్నాం, తెలంగాణ సమాజం కూడా వింటూనే ఉన్నది. చాలామంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించేవాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకను భరించలేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఇష్టపడనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కారణమైనటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి కారణమైనటువంటి పార్టీ ఉండొద్దని వాళ్ళు ఏదో కోరుకుంటున్నట్టున్నారు, భ్రమలలో ఉన్నారు. కానీ 24 సంవత్సరాలు ఇదంతా జరుగుతూనే ఉంది. వాళ్ళంతా ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఈ రకమైనటువంటి ఆరోపణలు, అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. కానీ
14 ఏళ్ళు పోరాటం చేసింది మా పార్టీ, తెలంగాణను తెచ్చింది మా పార్టీ. 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను సమున్నతంగా నిలిపిన పార్టీ మా పార్టీ. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతీకగా, పెద్దలు జయశంకర్ సార్ చెప్పినట్టు ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలి, మన ఇంటి వాడు ఉండాలని ఏదైతే వారు చెప్పినారో దానికి అనుగుణంగా మన ఇంటి పార్టీగా, మన పార్టీగా, మన కుటుంబ పార్టీగా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర ప్రజల పక్షాన గట్టిగా పోషిస్తాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం, ప్రజలకిచ్చిన మాటలు నెరవేర్చేటట్టుగా డెఫినెట్గా పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, ఈ ప్రభుత్వం పనిపడతాం, భరతం పడతాం, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం వెంటబడతాం. ఇటువంటి ఇక చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పెద్దగా మేమైతే పట్టించుకోం. 24 సంవత్సరాలుగా మాకు కూడా అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క సందర్భంలో ఎవరో ఒకరు ఇట్లా బట్టగాల్చి మీద వారిస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మా పార్టీ బ్రహ్మాండంగా 24 ఏళ్ళు ప్రస్థానం పూర్తి చేసుకొని 25 సంవత్సరం ప్రస్థానం నడుస్తుంది. రాబోయే 100 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా మా పార్టీ ఉంటుంది. థ్యాంక్ యూ.